హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శారద. వెల్కమ్ టు సుగ్గుస్ కిచెన్. ఇవాళ మనం సుగ్గుస్ కిచెన్లో వెజ్ స్పైసీ నూడిల్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ నూడిల్స్ మనకు 2 మినిట్స్లో క్విక్గా ఈజీగా రెడీ అయిపోతాయి. ఈవినింగ్ టైం పిల్లలకు వేడివేడిగా ఇలా నూడిల్స్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇందులో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకు హెల్తీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 నుండి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కి తర్వాత పొడవుగా చాప్ చేసుకున్న ఆనియన్, ఇంకా క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసాను. కొద్దిగా చైనా సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ అంటే ఈ క్యాప్సికమ్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు 2 నుండి 3 నిమిషాలు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు వెజిటేబుల్స్ అనేది కలర్ చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇంకా నూడిల్స్ది మసాలా వేసుకోవాలి. ఇలా నూడిల్స్ మసాలా వేసుకొని ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం సాల్ట్ వెజిటేబుల్స్కి బాగా పట్టి ఫ్రై అయ్యేటట్టు 1/2 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. ఇలా బాగా కుక్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఇందులో సాస్ వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ సాసెస్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయిగా, ముందుగా నేను సాల్ట్ వేసి ఈ నూడిల్స్ని ఉడికించుకున్నానన్నమాట. ఇలా ఉడికించుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న నూడిల్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసామంటే సర్వ్ చేయడానికి వేడి వేడి వెజ్ స్పైసీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. వీటికి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసామంటే సర్వ్కి రెడీ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేస్తారనుకుంటున్నాను. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.